హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్ ఇప్పుడు ఏం చేస్తారో మరి ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎస్సిసీ వ్యవహారం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో వాతావరణం వేడెక్కింది ఇప్పటికే ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదని కరోనా వైరస్ శ్రయన్ కేసులు కూడా ఏపీలో కనిపిస్తున్నాయని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఎస్సీసీకి లేఖ రాయడం జరిగింది అదే సమయంలో పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి జీకే ద్వివేది కూడా ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేమని తేల్చి చెప్పారు కరోనా వైరస్ వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉన్నందున ఎన్నికలను నిర్వహించలేమని చెప్పినప్పటికీ ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు ఇవన్నీ జరుగుతుండగా ఎన్నికల నిర్వహణలో తాము పాల్గొనబోమని ఉద్యోగ సంఘాలు ఈసీకి షాక్ ఇచ్చాయి ఈ మేరకు ఉద్యోగ సంఘాలు మీడియా సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించేందుకు తాము సిద్ధంగా లేమని తెలిపాయి అంతేకాదు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సైతం ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి ఉద్యోగులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అసహనం వ్యక్తం చేశాయి కాదు కూడదు అని ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురి చేయొద్దంటూ ఈసీకి విజ్ఞప్తి చేశాయి ఉద్యోగ సంఘాలు కరోనా వైరస్ ఒక్క కేసు ఉన్న సమయంలో దానిని సాకుగా చూపి నాడు ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేసిన ఈసీ ఇప్పుడు ఇన్ని కేసులు ఉండిగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలా ముందుకు వెళుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి ఉద్యోగ సంఘాలు ఇక రాష్ట్రాన్ని కృత్యేకం స్ట్రేయంతో పాటు కరోనా కేసులు వస్తున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కోరాయి ఉద్యోగ సంఘాలు అంతేకాదు కరోనా వ్యాక్సిన్ సరఫరా పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని స్పష్టం చేశాయి ఇక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తుందని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి రాష్ట్రంలో పాలన కుంటుపడిందని చెబుతున్న మాటల్లో నిజం లేదని చెప్పిన ఉద్యోగ సంఘాలు అవసరమైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తామని ప్రకటించాయి రాష్ట్రంలో తొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగస్తులు ఉండగా వారందరి ప్రాణాలకు ఎన్నికల సంఘం గ్యారంటీ ఇస్తుందా అని ప్రశ్నించింది ఇప్పటికే కరోనా బారిన పడి సాధారణ ప్రజలు ఉద్యోగస్తులు ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని ఉద్యోగ సంఘ నేతలు గుర్తు చేశారు కాబట్టి మొండిగా ముందుకు వెళ్లకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ఉపసంహరించుకుంటే అందరికీ మంచిదని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు ఇక ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని స్పష్టం చేయడంతో ఎస్సిసి నిమ్మగడ రమేష్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి